हाय फ्रेंड्स वेलकम टू नानी चिन्नी चैनल मन चैनल वरना फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी एंड अलाने बेल आइकन क्लिक चेयंडी फॉलो कांडी ई रोज सब्जेक्ट एंटंटे महाभारतम सिनेमा राजमौली एप्पुडु तीयबोतुन्नाडु अंदुलो एवरेवर हीरोलु असल सिनेमा तीसाडा तीयडा अने क्लारिटी कोसम ई रोज ऑफिशियल गा ओक नोटिस अयिते वच्चिंदि ఒక వార్త అయితే వచ్చింది. ఆ వార్త గురించి మీతో ఈరోజు చెప్తాను. మహాభారతం మహాభారతం అంటే తెలియని వాళ్ళు మన ఇండియాలో ఎవరు ఉండరు. మన ఇంట్లో తాత కానీ నాయనమ్మ కానీ ఎవరైనా ఉంటే మహాభారతం గురించి చెప్తూనే ఉంటారు. అయితే రాజమౌళి మహాభారతం తీస్తే ఎవరెవరికి ఏ పాత్రలు ఇస్తాడు, అసలు ఏ హీరోని తీసుకుంటాడు అనేది చాలామంది డౌట్. అసలు మహాభారతం రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మహాభారతం నేను తీస్తే 4 పాటలుగా తీస్తాను చెప్పాడు. అంటే మినిమం 6 ఇయర్స్ పడుతుందని చెప్పాడు. ఎందుకంటే మహాభారతం అనేది చిన్న పద్యం కాదు, చిన్న భావం కూడా కాదు. దాంట్లో ఉన్న క్యారెక్టర్లు ఒక్కొక్క క్యారెక్టర్ అండ్ ఉదాహరణకి అర్జున్, కర్ణ అండ్ దుర్యోధన, అభిమన్యుడు, ఇలా చాలా చాలా క్యారెక్టర్, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇలా అన్ని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలంటేనే మినిమం ఆయనకి ఒక 4-6 సంవత్సరాలు పడుతుందని ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే మహాభారతం సినిమా తీసిన తర్వాత రాజమౌళి ఇంకా ఏ సినిమా తీయాలని కూడా చెప్పాడు. అయితే మహాభారతం తీయాలంటే అసలు ఏ హీరోకి ఏ క్యారెక్టర్ ఇవ్వాలి, అసలు ఏ యాక్చువల్లీ రాజమౌళి ప్లాన్ ఏంటంటే మహాభారతం అనేది ఇండియాలో ఉన్న హీరోలందరూ హాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, భోజ్పురి, తెలుగు, తమిళ్, ఇలా హిందీ అండ్ మరాఠీ ప్రతి ఒక్క హీరోని అందులో ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్క హీరోకి ఒక క్యారెక్టర్ ఇస్తూ అందులో మహాభారతం తీయాలనేది ఇండియా ఫిలింగా ఒక రికార్డు చేయాలనేది మన రాజమౌళి గారి గోల్ అన్నమాట. అయితే రీసెంట్గా మన కోలీవుడ్లో మహాభారతం తీసి ఒక సూపర్ హిట్ కొట్టారు. అందులో అర్జునుడుగా అర్జున్ అండ్ ఇక అంటే బాగుంది సినిమా, బాగా తీశారు. అయితే మహాభారతం ఒకటి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీశారు. అయితే ఆ సినిమాని ఒక ఇండియా ఓవరాల్గా తీయాలనేది రాజమౌళి కోరిక. అయితే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకవేళ నేను మహాభారతాన్ని తీస్తే ఆ మహాభారతానికి నేనే డైరెక్షన్, నేనే నిర్మాత అని చెప్పాడు. ఈ మధ్య వార్తల్లో వినిపిస్తున్న విషయం ఏంటంటే మహాభారతం తానే ప్రొడ్యూస్ చేసుకుంటూ తానే డైరెక్ట్ చేస్తాడు, కథ మాత్రం వాళ్ళ డాడీ రాస్తారని ఒక ఇంటర్వ్యూలో అయితే తెలిపింది. అయితే మహాభారతం గురించి కీలకమైన తెలియదంటే అలా ఒక్క యుద్ధం సన్నివేశాలు చేయాలంటేనే చాలా కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్లో పడింది. అయితే మహాభారతం తీస్తే మనకిస్తారు, మనం ఒక 4-3 కలిసి షేర్ చేసుకుని నిర్మాత చేద్దామనే నిర్మాతలు కానీ బయ్యర్లు కానీ వాళ్ళందరూ ఒక షాకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే అతనే సినిమా తీస్తాడు అండ్ ఆయన డైరెక్షన్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఎంఎం కీరవాణి అయితేంది, కాలభైరవ అండ్ వాళ్ళ వదిన శ్రీవల్లి, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు, వాళ్ళ తండ్రి అందరు సినిమా ఫీల్డ్, ప్రతి ఒక్కరు సినిమాకు పనిచేస్తారు. అట్లాంటి గొప్ప కుటుంబం అది. అయితే రాజమౌళి రీసెంట్గా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి చేయాలనేది అతని గోలు. అయితే ఫస్ట్లో ఇందులో శ్రీకృష్ణుడు క్యారెక్టర్ మహేష్ బాబు అని చెప్పారు, ఒక రూమర్ అయితే వచ్చింది. కానీ మహేష్ బాబు అయితే కాదు, అది హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి మన అమెరికానికి శ్రీకృష్ణుడు క్యారెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తమిళ్ నుంచి అండ్ మలయాళం నుంచి, కన్నడ నుంచి, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరెవరికి ఏ క్యారెక్టర్స్ అంటే రాజమౌళి ఒక ఇంటర్వ్యూ చెప్పాడు, నేను బాహుబలి 2 తీసినప్పుడు 4 సంవత్సరాలు దగ్గరను చూసిన మన ప్రభాస్ని, ప్రభాస్కి ఆ మహాభారతంలోనే హైలైట్ అయిన క్యారెక్టర్ మాత్రం ప్రభాస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు. అంటే మహాభారతం టోటల్గా స్టోరీలో హైలైట్ అయిన హీరో క్యారెక్టర్ ఏమైనా ఉందంటే అందులో కర్ణ. కర్ణుడి క్యారెక్టరు మహాభారతంలో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కర్ణుడు దయగలవాడు అండ్ మంచివాడు అండ్ కవచగుండలతో పుట్టినవాడు, అలాగే అందరికంటే పెద్దవాడు. అందుకే కర్ణుడి క్యారెక్టర్ మహేష్ బాబుకి ఇస్తాని అప్పుడే రివీల్ చేశాడు. అయితే దీంట్లో వచ్చేసి మన నెక్స్ట్ ఎక్కువగా భీముడు, అర్జునుడు, అభిమన్యుడు వీళ్ళు ఇంకా ఏమంటారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవి. అండ్ ద్రౌపది అండ్ గంగా ఇలా అంటే మహాభారతం చెప్పుకుంటూ పోతే చాలా క్యారెక్టర్స్ బయటకు వస్తాయి. అయితే మహాభారతం క్యారెక్టర్ కోసం వాళ్ళని సెట్ చేసి ఆ హీరోని కలిసి మాట్లాడి ఇవన్నీ చేసేసరికి చాలా అంటాయి. ఫస్ట్లో భీముడి క్యారెక్టర్ ప్రభాస్కి ఇస్తా అని చెప్పారు, కానీ భీముడి క్యారెక్టర్ ప్రభాస్ కాదు, భీముడి క్యారెక్టర్ మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ టాలెస్ట్ స్టార్ అయిన రాణా గారికి ఇవ్వడం జరుగుతుంది.
అండ్ వచ్చేసి అందులో వాసుదేవ్ సహదేవ్ క్యారెక్టర్ కానీ అవి వచ్చేసి అజయ్ దేవ్ గానికి అని చెప్పారు. అండ్ నకుల్ క్యారెక్టర్ అండ్ శకుని ఇలా చాలా చాలా క్యారెక్టర్లు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క హీరోని తీసుకొని ఆ స్టోరీ మాత్రం కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాడు మన రాజమౌళి. మహాభారతం తీసిన తర్వాత రాజమౌళి ఏ సినిమాలు తీయడానికి ఒప్పుకోడు, అదే నా లాస్ట్ సినిమా అని గట్టిగా చెప్పేశారు రాజమౌళి గారు. అయితే రాజమౌళి గారు ఇప్పటికే క్యారెక్టర్ మొత్తం అండ్ స్కెచ్ ఆర్టిస్ట్లు కూడా వేయించారు ఆల్రెడీ. మహాభారతం క్యారెక్టర్ స్కెచ్ ఆర్టిస్ట్ కూడా వేయించి అండ్ తర్వాత ఏమేమి ఎవరు స్కెచ్ చేయాలి, ఎవరు ఏందని స్టోరీ మొత్తం ఇచ్చేసి తర్వాత మన రాజమౌళి గారు పోర్ట్ స్టూడియో అండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇందులో ఎవరెవరికి ఏ క్యారెక్టర్ ఇచ్చాడనేది మనకు తెలియదు. అయితే రీసెంట్గా ఒకటి అప్డేట్ అయితే ఇది ఏమైందంటే, రాజమౌళి గారు మన మహాభారతంలో ఎన్టీ రామారావు గారు లేరని చెప్పాడు డైరెక్ట్గా. ఆహా, మహాభారతం ఎన్టీ రామారావు గారు లేకపోవడం వల్ల తన ఫ్యాన్స్ మనం చాలా అట్ అవుతారు. కానీ ప్రభాస్ అండ్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు ఓన్లీ టూ మెంబర్స్ మాత్రమే తెలుగు ఇండస్ట్రీ నుంచి రావడం జరుగుతుందని గట్టిగానే చెప్పాడు మన రాజమౌళి గారు. అయితే ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే ప్రభాస్ ఒకరు అయితే కన్ఫర్మ్. మహాభారతము ఒక యుద్ధం, ఆ మహాభారతాన్ని తీయాలంటే రాజమౌళి వల్లనే అవుతుందని ఎవరైనా తెలుసు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా తెలియదు. అయితే దీంట్లో ఏంటంటే రాజమౌళి డైరెక్ట్ చేయడం అండ్ రాజమౌళి నిర్మాతగా వర్షించడం ఇది చాలా బయ్యర్లకు కానీ నిర్మాతలకు కానీ పెద్ద విషయం చెప్పాలి. అయితే ప్రభాస్ అండ్ రానా అండ్ అమీర్ ఖాన్ అండ్ వచ్చేసి మన అజయ్ దేవగన్ ఇలా అండ్ హృతిక్ రోషన్ క్యారెక్టర్, అర్జున్ క్యారెక్టర్, ఇలా హృతిక్ రోషన్ క్యారెక్టర్లు ఇలా అందరి క్యారెక్టర్లు ఇలా అందరినీ సెట్ చేసి రాజమౌళి గారు సినిమాలోకి తీయడమే ఆలస్యం. 6 సంవత్సరాలు ఈ సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. మన రాజమౌళి ఓపిక ఒప్పుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ సినిమాకి కథ అండ్ వచ్చేసి మన రాజమౌళి గారు ఫాదర్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ ఈ సినిమాకి సపోర్ట్గా పనిచేస్తారు. ఎందుకంటే మన రాజమౌళి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయడం జరుగుతుంది, మనకు ఆ విషయం తెలిసిందే. బాహుబలితోటి ఒక ఎక్కడలేని కీర్తి, ఎక్కడలేని పేరు అండ్ అతని అన్నీ ప్రతి ఒక్కటి ఇలా రావడం జరిగింది. అయితే అమేజింగ్ మహాభారత కృష్ణ ఎప్పుడు తీస్తాడు ఎలా అంటే, మన మహాభారతంలో అండ్ వచ్చేసి ప్రభాస్, దీపిక పదుకొని అండ్ హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, ఇలా వచ్చేసి అమితాబ్ బచ్చన్, ఇలా పెద్ద పెద్ద నటులు నటించడానికి ఒక ఆల్రెడీ స్కెచ్ కూడా వేయించాడు. ఆ స్కెచ్ అనేది కూడా రిలీజ్ చేశాడు. తర్వాత మరి చూడాలి, మహాభారతం సినిమా కోసం తెలుగు ప్రజలతో పాటు ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. నేను మీ అభి, జై హింద్.